మీకేమనిపించింది మీ కథలకు నవలలకు రావాల్సినంత గుర్తింపు తెలుగు సాహిత్యంలో వచ్చింది అనిపించిందా? ప్రచారం చేసుకోవడం చేసుకోవాలని ఈ మధ్య ప్రభాకర్ జైనీ గారు ఇటు పెట్టారు పోస్టు. అంటే నాకు కాదు, జనరల్గా మా ఎవరైనా కొంచెం తెలియట్లేదు అంటే వాళ్ళు ప్రచారం చేసుకోవడం వాళ్ళకి తెలియట్లేదు, చేసుకోవాలి. చేసుకుంటే తప్ప ఈ రోజులో ఎవరు మన గుర్తించరు. అలా రాశాడైనా రాస్తే ఓహో ఇద్దా సంగతి అని. నేనేంటంటే పుస్తకావిష్కరణ సభ పెట్టిన వాటికి పెట్టేదాన్ని, లేని వాటికి లేదు. ఇంకా పుస్తకం వచ్చేసిన వాళ్ళే చూసుకుంటారు. నేనే డబ్బు ఖర్చు పెట్టి చేయించుకున్నది నార్మార్లు చూస్తే తెలుస్తుంది. అందరికీ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చుకోవడం, ఎవరింటికి వస్తే వాళ్ళకి ఇవ్వడం. మా చుట్టాలు అందరం కలుస్తూ ఉంటాం కదా, ఎప్పుడన్నా గెట్ టుగెదర్, అందరికీ తలో పుస్తకం ఇవ్వడం, ఆవిష్కరణ సభలో ఇవ్వడం అయిపోయింది అంతే. ఇంకా సమీక్షలకి పంపించడం అవి కూడా నేను చేయట్లే. మరి వాళ్ళు కూడా వాళ్ళంతా వాళ్ళు పబ్లిష్ చేసిన వాళ్ళు కూడా సమీక్షలకు పంపుతున్నారా అంటే పంపుతున్నామంటారు, కానీ ఎక్కడా నాది కనిపించట్లే. అంటే పంపట్లేదేమో అని నేను అనుకుంటున్నా. ఓన్లీ నా మనసుకు తృప్తిగా నేను రాసుకుంటున్నా అంతే. ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు చదువుతారు, ఇస్తాను పుస్తకాలు ఇస్తాను. మొన్న కూడా ఈ నిజానిజాలు ఇచ్చాను కదా మీకు, అది కూడా ముందు రోజు రాత్రి. ఈ బయ్యన్ కాలేజీ నర్సాపురం మా తాతయ్య గారు పెట్టింది, ఎర్రమిల్లి నారాయణమూర్తి కాలేజీ మా తాతయ్య గారే పెట్టారు. అందులో నేను చదవకపోయినా కూడా మా నాన్నగారితో వేరే ఊళ్ళు తిరుగుతూ చేస్తుంది, మా వాళ్ళందరూ అందులో చదివారు. సరే వాళ్ళు ఏడాదికి ఒకసారి ఇలాగ పెడుతూ ఉంటారు వైఎన్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ మీట్. నేను అందులో జనరల్ బాడీ మెంబర్స్లో ఒకదాన్ని. అందుకని సరే మొన్న వాళ్ళు పెట్టారు ఈ ఊళ్ళో, వినే ఉంటారు, వెళ్ళాను. దానికి చిరంజీవి కూడా అందులో చదివాడు కాబట్టి ముఖ్య అతిథిగా చిరంజీవిని పిలిచారు. దానికి ముందు రోజు రాత్రి నాకు ఈ పుస్తకాలు విజయవాడ నుంచి వచ్చాయి. వస్తే నేను మా బాబాయ్ కొడుకుకి ఫోన్ చేశాను, చేసి ఇలా పుస్తకాలు తీసుకురానా, చిరంజీవి చేత ఆవిష్కరణ చేయించేద్దామా అంటే తీసుకురా అన్నాడు. తను ఆ కాలేజీకి అన్నీ చూస్తూ ఉంటాడు, ఆ కాలేజీలో ఏమేమి ఏర్పాట్లు చేయాలి, డబ్బు డొనేషన్లు ఇవి కలెక్ట్ చేయడాలు తను వేయడం, మేమందరం కూడా డొనేషన్లు ఇస్తూనే ఉంటాం. దాంతో అక్కడ అన్నీ కొంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. సరే తీసుకెళ్ళాను ఆవిష్కరణ. నేను పెద్ద ప్రచారం దానికి కూడా చేసుకోరా, సింహప్రసాద్ గారు వారు చేసుకున్నారు. కానీ నాకు ఆ విషయం తెలియదు, అందులో చూసా ఇన్విటేషన్లో. నేను ముందే వాళ్ళకి చెప్పలేదు కదా, అందుకని వేయలేదు ఇన్విటేషన్లో. పట్టుకెళ్ళాను, చిరంజీవి చేశాడు. చిరంజీవి, కృష్ణరాజు, దాసరి నారాయణరావు, ఈవి సత్యనారాయణ, ఇంకా చాలామంది అదే కాలేజీలో చదివారు, అదే కాలేజీలో చదివారు. అందుకని వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఏంటంటే కృష్ణరాజు లేడు, దాసరి నారాయణరావు లేడు, చిరంజీవి ఉన్నాడు కదా, పిలిచారు, బాగానే మాట్లాడాడు, బాగా జరిగింది. అలా అక్కడ 50 మందికి పనిచేశాను, అయిపోయింది పుస్తకాలు. నేను కొనుక్కుని ఇప్పుడు ఎవరన్నా పబ్లిష్ చేస్తే మనం వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి. ఊరికే వాళ్ళేం ఊరికేవారు, వాళ్ళు ఊరికే ఇచ్చేవి. ఇప్పుడు 10 కాపీలు, ఒకప్పుడు 4 కాపీలు ఇచ్చేవారు. మనకు కావాలంటే కొనుక్కోవాలి. నేనేమో కొనుక్కుంటాను పంపించమ్మా అని ఆ లక్ష్మి గారికి ఫోన్ చేస్తే ఆవిడ పంపించింది. అవి పట్టుకుని వెళ్ళాను అనమాట. నేను మా చుట్టాలకి ఇచ్చుకుందామన్న ప్లాన్తో పంపించమన్నా, పంపించింది. సరే అక్కడ అందరికీ 50 పుస్తకాలు ఖర్చు పెట్టేసి అయిపోయింది. స్టేజ్ మీద 25 పుస్తకాలు, కింద వచ్చిన వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ 50 పుస్తకాలు అయిపోయాయి. 100 పుస్తకాలు ఖర్చు పెట్టేశా. మరి వాళ్ళు చదువుతారో లేదో నాకు తెలియదు, కానీ అది నా తృప్తి. అమెరికా నుంచి మా చుట్టాలు వస్తే వాళ్ళకు కూడా ఇచ్చి మీకు వీలున్నప్పుడు తెలుగు చదవడం వచ్చా ఫస్ట్ అడుగుతా. చదువుతున్నాం అయ్యో ఎందుకు చదవట్లేదంటే వాళ్ళకు కూడా నా పుస్తకాలు. అంటే మామూలుగా కామేశ్వరి గారు వాళ్ళు అంటుంటారు, ఇక్కడ తెలుగులో రచయితలుగా ఉండడం కంటే కర్మ ఇంకోట్లేదని. అదే కామేశ్వరి గారు ఎప్పుడు సభలో చెప్తారు, సభలో చెప్తారు, ఎవరు కొనట్లేదు. కాలేజ్ ఏమిటి, యూనివర్సిటీ వాళ్ళు కొనట్లేదు, ఎవరు కొనట్లేదు. కానీ నేనేంటంటే ఎవరో కొనాలన్న దృష్టి నాకు లేదు కాబట్టి నేను అసలు దాని గురించి వరి అవ్వట్లా. నేను ఊరికే నా తృప్తి కోసం వేసుకుంటున్నా. 4 ఇష్టం ఉన్న వాళ్ళు చదివితే మంచిది, తెలియాలి మనం రాసిన కథలు అంతే. అంతవరకే ఆ డబ్బు కావాలి అని నేను ఎప్పుడు ఆశించలే. డబ్బుకి ఇంతవరకు నేను ఎప్పుడూ అమ్మలేదు.